హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు 29th జనవరి ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ధర్మసభను స్థాపించింది ఎవరు అని అడిగాడు. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ధర్మసభను స్థాపించింది ఎవరు అంటే రాధాకాంత్ దేబ్. ఎప్పుడు ఎప్పుడు అంటే 1829 సంవత్సరంలో. ఎక్కడ అంటే కలకత్తాలో స్థాపించాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పూణే ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎవరెవరికి జరిగింది అని అడిగాడు. పూణా ఒప్పందం ఎప్పుడు జరిగింది, 24 సెప్టెంబర్ 1932 జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు మహాత్మా గాంధీకి మధ్య జరిగింది. అలాగే దీనికి రిలేటెడ్ మ్యాటర్ చూసుకుంటే మనకు ఏముందంటే ఇది ఎక్కడ జరిగింది, పూణేలోని ఎర్రవాడ జైలులో జరిగింది. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించిన కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేశాడు. అలాగే మనకు కమ్యూనల్ అవార్డు ఏ కమిటీపై ఇచ్చారు అంటే లోతియన్ కమిటీ. ఇది చాలామందికి తెలియదు, కమ్యూనల్ అవార్డు ఏ కమిటీపై ఇచ్చారు అంటే లోతియన్ కమిటీ. అలాగే కమ్యూనల్ అవార్డు అనగా ఎవరికి సంబంధించినది, ఇది బలహీన వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలకు కోసం సంబంధించినది. అలాగే బలహీన వర్గాలు అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే అనుకుంటారు. కాకపోతే అప్పుడు కమ్యూనల్ అవార్డు ప్రకారం అయితే మనకు బలహీన వర్గాలు అనగా ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, యూరోపియన్లు, సిక్కులు, అలాగే ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళకి ఏమిటి అంటే సపరేట్ అంటే స్పెషల్ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అప్పుడు ఇది ఒక అవార్డును ప్రకటించారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు మేచి నది అనేది దేనికి ఉపనది అని అడిగాడు. ఇది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. మేచి నది అనేది ఏ నదికి ఉపనది అంటే మహానది, మహానంద నదికి ఇది ఉపనది. అలాగే ఈ నది ఎక్కడ ఎక్కడ ఉంటుంది అంటే నేపాల్కు మరియు ఇండియాకు సరిహద్దులో కలదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు గౌర్ అనే ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు. గౌర్ అనే డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది, మధ్యప్రదేశ్కు సంబంధించింది. అలాగే మనం కథాకళి చూసుకుంటే, మోహిని అట్టం చూసుకుంటే ఏ రాష్ట్రానికి సంబంధించినవి, అవి కేరళకు. అలాగే భరతనాట్యం తమిళనాడుకు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్కు, యక్షగానం కర్ణాటకకు, అలాగే గోమర్ డ్యాన్స్ రాజస్థాన్కు ఇలా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏదైనా లోహం పైన అల్యూమినియంతో పూత పూయడంని ఏమంటారు. ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏదైనా లోహం పైన అల్యూమినియంతో పూత పూయడాన్ని ఏమంటారు, ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారు. ఏమంటారు, ఎలక్ట్రో ప్లేటింగ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కీమోథెరపీ ఏ వ్యాధికి చికిత్సగా చేస్తారు అని అడిగాడు. ఏ వ్యాధికి చేస్తారు, క్యాన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బరీ దో అబ్ అనేది ఏ నదుల మధ్య కలదు అని అడిగాడు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమిటి అంటే రవి మరియు బియాస్. అలాగే మనకు బిస్త్ దో అబ్ అనగా బియాస్ మరియు సట్లేజ్. అలాగే చాజ్ దో అబ్ అనగా చినాబ్ మరియు జీలం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితికి నోబెల్ బహుమతి లభించింది అని అడిగారు. ఏ సంవత్సరంలో, ఇది రిపీటెడ్ క్వశ్చన్, 2001వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మరియు అప్పటి సెక్రటరీ జనరల్ అయిన ఎవరు, కోఫీ అన్నన్, ఇద్దరికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అలాగే మనం చూసుకుంటే 2020లో అంటే ఇంతకుముందు సంవత్సరంలో ప్రపంచ ఆహార కార్యక్రమం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటారు, ఇది కూడా నోబెల్ శాంతి బహుమతిని పొందింది. అలాగే దీన్ని చూసుకుంటే మనం ప్రపంచ ఆహార కార్యక్రమం ఎప్పుడు స్థాపించబడింది, 1961 సంవత్సరంలో స్థాపించబడింది. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు, రోమ్ నగరంలో కలదు. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మొట్టమొదటిసారి ధరణి సమ్మిట్ ఎక్కడ జరిగింది. క్వశ్చన్ మిస్టేక్, ధరణి సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడిగాడు. క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండకపోవచ్చు, కొంచెం రిలేటెడ్ క్వశ్చన్ అని చాలామంది అన్నారు. ఎక్కడ జరిగింది అంటే 1992లో బ్రెజిల్లోని రియో డిజనరోలో జరిగింది. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్వదేశీ ఉద్యమం జరిగినప్పుడు 1905లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. మనకు ఎవరు, 1905లో కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది, బెనారస్లో జరిగింది. దీనికి అప్పటి అధ్యక్షుడు ఎవరు, గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే ఎవరికి రాజకీయ గురువు, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రైతు భరోసా అనే పథకం ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగాడు. రైతు భరోసా పథకం ఏ రాష్ట్రానికి సంబంధించినది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. అలాగే దీని గురించి చూసుకుంటే ఇది నవరత్నాలలో భాగంగా ఇది ఒక పథకం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చంద్రయాన్ 1ను ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఇస్రో చైర్మన్ ఎవరు అని అడిగాడు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎవరు, మాధవన్
నాయర్. అలాగే చంద్రయాన్ వన్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఏ సంవత్సరంలో? 2008 ప్రవేశపెట్టారు. అలాగే చంద్రయాన్ టూని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, 2019. అప్పటి ఇస్రో చైర్మన్ ఎవరు అంటే శివన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్టికల్ 35A ఏ సంవత్సరంలో రాజ్యాంగానికి కలిపారు, ఏ సంవత్సరంలో అంటే 1954 ఈ ఆర్టికల్ 35A స్పెషల్గా దీనికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినది. ప్రస్తుతం అయితే దీనిని తొలగించారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం స్వచ్ఛ భారత్ ట్యాక్స్ ఎంత శాతం కలదు అని అడిగారు. స్వచ్ఛ భారత్ ట్యాక్స్ అయితే దీనిని 2015 ప్రారంభించారు. ప్రస్తుతం దీని శాతం ఎంత అంటే 0.5%. ఎంత శాతం? 0.5%. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కొంచెం కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే హాట్మెయిల్ని ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. ఎప్పుడు ప్రారంభించారు? 2012. దీనికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ చూసుకుంటే ఈమెయిల్ 1971 ప్రారంభించారు. అలాగే యాహూ మెయిల్ని 1997 ప్రారంభించారు. జీమెయిల్ని 2004 ప్రారంభించారు. యాహూ మెయిల్ని ఎప్పుడు ప్రారంభించారు? 1997. జీమెయిల్ 2004. ఈమెయిల్ 1971. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈవిఎంలను మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అడిగాడు. ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అసలు ఈవీఎం ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అలాగే మొట్టమొదటిసారి 1982 ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళలో ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రింగ్ వార్మ్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది అని అడిగారు. మనకు రింగ్ వార్మ్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది? ఫంగస్ లేదా శిలీంధ్రాలు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రత్యక్ష చర్యా దినం 1946 జరిగింది, దీనికి ఆద్యుడు ఎవరు? అలాగే ఇది ఎక్కడ జరిగింది మరియు దీనికి మరొక పేరు ఏమిటి? ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ అడిగాడు, అందుకనే మొత్తం కలిపి క్వశ్చన్ లాగా ఇచ్చాను. అలాగే ప్రత్యక్ష చర్యా దినం అనగా ఏమంటారంటే ఇంగ్లీష్లో అయితే డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అంటారు. దీనికి మరొక పేరు ఏమిటి అంటే 1946 కలకత్తా కిల్లింగ్స్, అంటే చాలామంది చనిపోయారు. దీనికి ఆద్యుడు ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నాను పాకిస్తాన్ పిత అని కూడా అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గివ్ మీ ప్లేస్ టు స్టాండ్ ఆన్ ఐ విల్ మూవ్ ఎర్త్ అనే ఒక సూక్తిని ఎవరు చెప్పారు అని అడిగారు. చాలా టఫ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ ఏమిటి అంటే ఆర్కిమెడిస్. అలాగే 2020 ఆర్బీఐ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైనా అడిగారు. ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆర్బీఐకి ప్రస్తుతం ఎంతమంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారంటే 3 ఉన్నారు. అలాగే వారి పేర్లు ఏమిటంటే ఆర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ రాతో, అలాగే రోహిత్ జైన్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు డియర్ మనీ అనేది దేనికి సంబంధించినది అని అడిగాడు. ఎగ్జాక్ట్లీ మనకు క్వశ్చన్ తెలియదు, అలాగే దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా తెలియదు. కాకపోతే మనకు డియర్ మనీ అంటే ఏమిటో చూద్దాం. అధిక వడ్డీ రేట్లకు అంటే ఎక్కువ శాతం వడ్డీ రేట్లకు మనీ లభిస్తే దానిని ఏమంటారు? డియర్ మనీ అంటారు. ఒకవేళ తక్కువ వడ్డీ రేట్లకు మనీ లభిస్తే దాన్ని ఏమంటారు? చీఫ్ మనీ అంటారు. ఇదంతా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది. దీనిని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.